కర్ణాటకలో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఉత్సాహంగా ఈ తెలంగాణ ఎన్నికల్లో పనిచేశారని చెప్పొచ్చు. అక్కడ సూపర్ బ్యాట్స్మెన్ గా పేరొందినటువంటి కర్ణాటక ఎన్నికల్లో డికే శివకుమార్ ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలన్నింటినీ కూడా దాదాపుగా ఆయన పర్యవేక్షించాడు. ఇక తెలంగాణలో సూపర్ బ్యాట్స్మెన్ గా ఉన్నటువంటి స్టార్ క్యాంపెయినర్ కాదు స్టార్ లీడర్ గా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి కష్టంతోనే తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అనడానికి ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, హనుమంతరావు గారి దగ్గర, మోదీ ఆష్కి దగ్గర నుంచి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర నుంచి, అదేవిధంగా చాలా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. కానీ మల్లు బట్టి విక్రమార్కి చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద ఛాన్ తాడంత లిస్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీలో. కానీ ఈ లీడర్లు అందరూ ఉన్నా సరే పబ్లిక్లో కేసీఆర్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ ఆ స్థాయిలో ఒక నాయకుడు మాకు ఉన్నాడు, ఒక స్టార్ లీడర్ ఉన్నాడనే, ఒక లెజెండరీ ఉన్నాడు, ఒక లియో ఉన్నాడనే విషయాన్ని గుర్తు చేసింది మాత్రం రేవంత్ రెడ్డి మాత్రమే. రేవంత్ రెడ్డి కేసీఆర్ని 2.5 సంవత్సరాల్లో ఎదుర్కొన్నంత ధీటుగా కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు ఏ నాయకుడు ఎదుర్కోలేదు. దీంతో రేవంత్ రెడ్డికి మంచి ఇమేజ్ వచ్చింది. కేసీఆర్ని రీప్లేస్ చేయగలడు, తెలంగాణలో ప్రజల భావాలను, మనోభావాలను, అదేవిధంగా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపగలడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మంచి లీడర్ అని తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు నమ్మారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నా దానికి ఆల్టర్నేటివ్ పార్టీ లేదు, ఆల్టర్నేటివ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ కాంగ్రెస్ పార్టీలో నమ్మాలంటే దాంట్లో సరైనటువంటి బ్యాట్స్మెన్ లేదు. ఇప్పుడు ఆ బ్యాట్స్మెన్ రేవంత్ రెడ్డి రూపంలో ప్రజలకు కనిపించాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలన్నీ కూడా రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సింహాసనం ఎక్కించాయని చెప్పొచ్చు. ఇక ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద చర్చ నడుస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుని పోతున్నాడు, అందరినీ ప్రతిపక్షాలని కలుపుకుంటాడు. ఇప్పుడు చూస్తుంటే ఎలక్షన్ అయిన తర్వాత లాస్ట్గా మాట్లాడి ప్రెస్ మీట్లో కూడా ప్రతిపక్షాలను కలుపుకుంటున్నాడు, సహచర పార్టీలను కలుపుకుంటున్నాడు, అందరినీ కలుపుకుంటూ పోతున్నాడు. కానీ ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అక్కడ కూడా దాదాపు లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తుంది. కానీ ఏదైనా రెడ్డి సామాజిక వర్గం పరమైనటువంటి ఇతర నాయకుల నుంచి ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం కొద్దిగా కర్ణాటక స్టైల్లో వెళ్ళి డిప్యూటీ సీఎంగా రేవంత్ రెడ్డిని పెట్టి మొత్తం పవర్స్ అన్ని రేవంత్ రెడ్డికి ఇచ్చి సీఎంగా మల్లు బట్టి విక్రమార్క లాంటి వాడిని తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీలో చాలా మార్పులు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకు దూసుకెళ్తుంది, ఆధునికతను కాంగ్రెస్ పార్టీ సంతరించుకుందని ఈ మధ్య కాలంలో మనకు కనిపిస్తుంది. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా డ్రాస్టిక్గా ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని వెనక ముందు చూడకుండా ముఖ్యమంత్రిని చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడాలి, అంటే ఇది 9వ తారీఖున నిర్ణయం అవుతుందో తెలుస్తుంది కాబట్టి ఈ రేపు ఎల్లుండిలో దీని మీద ఒక క్లారిటీ వచ్చింది. వాట్ ఎవర్ మేబీ, కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మళ్ళీ అధికారంలో తీసుకొచ్చినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడిగా రాజశేఖర్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డికే ఈ ఖ్యాతి దక్కుతుంది.